పేరు మార్చుకున్న సాయిధరమ్ తేజ్, ఇక నుంచి నా పేరు అదే అంటున్నావు మెగా హీరో. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన తన నటనతో సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక కొంతకాలం క్రితం సాయిధరమ్ తేజ్ తీవ్రమైన ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి సాయిధరమ్ తేజ్ పేరు నెట్టింట సాయి తేజ్ గా వైరల్ అవుతోంది. ఇప్పుడు తన పేరులో మరో కొత్త పదాన్ని యాడ్ చేస్తున్నాడు సాయి తేజ్. ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సాయి తేజ్ స్వాతి జంటగా నటించిన ఒక ఇండిపెండెంట్ ఫిలిం ను మీడియా ప్రతినిధులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు మేకర్స్. తర్వాత మీడియాతో మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ ఓ విషయాన్ని తెలియజేశారు. తన పేరులో ఒక చిన్న మార్పు చేస్తున్నానని, ఇక నుంచి నా పేరులో తల్లి దుర్గా పేరును యాడ్ చేస్తున్నానని వివరించారు. తన తండ్రి పేరు ఎలాగో ఇంటి పేరుతో తనకు వచ్చేసిందని, కానీ తన తల్లి పేరు దూరం చేసుకోవాలని ఉద్దేశం నాకు లేదు అంటూ వివరించారు. దీంతో తల్లి దుర్గా పేరును కూడా ఆయన పేరుతో యాడ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. గతంలో సత్య అనే ఇండిపెండెంట్ ఫిలిం నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాగా దానికి ఎంతో మంది ప్రశంసలు దక్కాయి. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయకృష్ణ ఈ ఇండిపెండెంట్ ఫిలిం కు డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన పేరులో దుర్గా అనే పేరును కూడా చేర్చుకున్నారు అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.